మిషన్ కశ్మీర్ గురించి మనం మాట్లాడబోతున్నాం. రైట్, వ్యాకరణ్ నాగేశ్వర్ గారు, ఒక డాక్టర్గా మీరు డాక్టర్ అట్ ద సేమ్ టైమ్ యాక్టివిస్ట్ అండ్ అనలిస్ట్ కూడా, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి ఎక్కువగా మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు, మీ పంథాలో మీరు రియాక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ ఈ పుల్వామా ఘటన సంబంధించిన వార్త విన్న తర్వాత ఫస్ట్ మీకు ఏమనిపించింది? పుల్వామా ఇష్యూ విన్న తర్వాత నా ఇంట్లో నేను నివసిస్తున్నప్పుడు నలుగురు దుండగులు నా ఇంట్లో ప్రవేశించి దొమ్మి చేస్తే, మగవాడు అనేవాడు ఇంట్లో ఎవడైతే ఉంటాడో ఫస్ట్ ఏం చేయాలి అంటే యూ షుడ్ ఇమ్మీడియట్లీ రిటాలియేట్. దెర్ ఈజ్ నో ఫర్దర్ డిస్కషన్. యూ కెనాట్ వెయిట్ ఫర్ ద పోలీస్, యూ కెనాట్ వెయిట్ ఫర్ ద కాల్ ఫ్రమ్ ద నెక్స్ట్ హౌస్, యూ కెనాట్ కాల్ అపాన్ ద సింపతి ఆఫ్ ద కాలనీ పీపుల్. ఫస్ట్ థింగ్ యువర్ డ్యూటీ ఈజ్ టు రిటాలియేట్. దేశంలో ఇలాంటి ఈ విపత్తు వచ్చిన తర్వాత ద ఫస్ట్ థింగ్ వాట్ ఎవ్రీ వన్ ఎక్స్పెక్ట్స్ ఈస్ ద మూమెంట్ 44 పీపుల్ ఆర్ కిల్డ్, దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సెకండ్ థాట్. మనము ఎన్నుకున్న డెమోక్రటిక్ ఫామ్లో మోడీ సర్కార్ అనేది మనకి ఈరోజు ఉంది కాబట్టి వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈస్ నేనేం చేస్తాను ఒక ఇంటి పెద్దగా, ఒక దేశానికి పెద్దగా నువ్వేం చేయాలి, దట్ ఈస్ వాట్ వీ లుక్ ఫార్వర్డ్. ఇల్లు చిన్నదండి, దేశం పెద్దదండి, చాలా డైనమిక్స్ ఉంటాయండి, ఇవన్నీ డిస్కషన్స్ తర్వాత. ఇమ్మీడియట్ రిటాలియేషన్, దెర్ ఈస్ నో సెకండ్ థాట్. నువ్వు దెబ్బ కొట్టలేదు అని అంటే యూ హ్యావ్ మిస్డ్ ద బాల్. అది సరే, ఒక్కొక్కసారి ఒక చిన్న లాంగ్ షాట్ కాకుండా షార్ట్ షాట్ కొట్టుకోవచ్చు, కానీ రిటాలియేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వెళ్ళి చంపలేదు, మన వాళ్ళు వచ్చి చంపారు అక్కడ. ఇష్యూ అది, వెన్ సంబడీ అటాక్స్ యూ ఫస్ట్ థింగ్ నార్మల్ రిఫ్లెక్స్ అండి, మీరు మాట్లాడుతున్నారు నన్ను ఇట్లానా అంటే నాకు తెలియకుండా నేను ఐ జస్ట్ ట్రై టు పుట్ మై హ్యాండ్ ఇన్ బిట్వీన్. ఎందుకు? దిస్ ఇస్ ఎ రిటాలియేషన్, నార్మల్ రిఫ్లెక్స్ అది. అది అబ్సల్యూట్లీ ద థింగ్ వాట్ దేశం, ద కంట్రీ ఈజ్ వెయిటింగ్. అది చెయ్యాలి, రిటాలియేషన్ ఇస్ అ మస్ట్. నేను చెప్తున్నాను, వైద్యుడు అని కూడా మీరు అన్నారు, వైద్యుడిగా నేను చెప్తున్నాను, సర్టెన్ థింగ్స్ మెడిసిన్ వల్ల తగ్గుతాయి, సర్టెన్ థింగ్స్ టాబ్లెట్ వల్ల తగ్గవు. కొన్ని వ్యాధులుగా మేము ఏం చెప్తామంటే ఇంకా సరిపోదు, గో ఫర్ ఎ సర్జరీ అని అంటాం. అయ్యో సర్జరీ అండి, అది కోస్తారండి, రక్తం వస్తుందండి, బ్లీడింగ్ అవుతుందండి, ఇట్లా కారుతుందండి, ఇవన్నీ ఉండవు. అవర్ కంటైన్మెంట్, అవర్ పర్పస్ ఈస్ బాడీ. దేశం ముఖ్యం అన్నప్పుడు వాట్ ఆల్ ఇట్ టేక్స్, ఏమైనా కానీ రిటాలియేషన్ ఈజ్ అ మస్ట్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్.